ఉమ్మడి ప్రకాశంలో ఇప్పటి వరకు ఒంగోలు మార్కాపురం జిల్లా స్టాంపుల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా వాటి కింద 18 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. పునర్విభజన నేపథ్యంలో జిల్లాలోని మార్కాపురం కార్యాలయాన్ని అధికారులు గత వారంలో ఎత్తివేశారు. ఇప్పటికే 3 నెలల కిందట డివిజనల్ డిపిఆర్ఓ కార్యాలయం ఒంగోలుకు తరలించడం పాఠకులకు తెలిసిందే. మరికొన్ని డివిజన్ కార్యాలయాలు ఒంగోలుకు తరలిస్తున్నట్లు సమాచారం లేకపోలేదు. అసలే అత్యంత వెనుకబడి ఉన్న మార్కాపురం పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి అమర దూరంలో ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి జిల్లా కార్యాలయాలు తరలించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్లా పెట్టండి మేడం, అంతే దాని మీద పెడుతుండండి మేడం. ఫైల్ మేడం. అందరికీ నమస్కారం. మార్కాపురం డివిజన్ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమై ఉండి ఇక్కడ ప్రజల సౌలభ్యం కోసం అనేక జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇక్కడున్న ఆఫీసులని తరలించకపోవడం మేము చూస్తూ, ఈ విధానము సరైనది కాదు, ఒక్కొక్క డిపార్ట్మెంటు తీసుకుపోయే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇక్కడి పాలకులు ముద్దు నిద్రను వీడాలి. ఈ జిల్లా ఏర్పాట్లో వాళ్ళు అలసత్వం వల్ల జిల్లా కాకపోవడంతో పాటు ఇక్కడ ఉన్న కార్యాలయాలని, ప్రభుత్వ కార్యాలయాలని తరలిస్తూ పోతుంటే మీరెందుకు చూస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ఇక్కడ ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయాలను తరలించకపోతే మాత్రము ఇక చూస్తూ సహించము. మేము ఈ విధానాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఈ పాలకుల వైఖరి ఏదైతే ఉందో విడనాడాలి. ఈ ప్రభుత్వ కార్యాలయాలని కాపాడాలి. ఇక్కడ ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలు ఉండేటట్టు మీరందరూ కృషి చేయాలని కోరుతా ఉన్నాను. మా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశం. పశ్చిమ ప్రకాశంలో ఇప్పటికే మార్కాపురం, ఎనడోపాలెం, గిద్దలూరు, దర్శి ప్రాంతాలు కలిపి జిల్లా చేయాలని అనేక 60 రోజులుగా అనేక దఫాలుగా పోరాటం చేశాం. పోరాటం ఫలించకపోగా, జిల్లా ఇవ్వకపోగా ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా ఆఫీసులు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితేనేమి, జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితేనేమి, అట్లాగే సమాచార శాఖ సంబంధించిన ఆఫీస్ అయితే అన్ని రకాల ఆఫీసులు ఈరోజు మొత్తంగా ఈరోజు తీసుకెళ్ళి ఎక్కడో ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. చాలా దుర్మార్గం. ఎందుకంటే జిల్లా కోసం ప్రజలు మమ్మల్ని జిల్లా అప్గ్రేడ్ చేయమని ప్రజలు కోరుకుంటే ఉన్న జిల్లా ఇవ్వకపోగా ఉన్న ఆఫీసుల్ని తీసుకెళ్లడం చాలా దుర్మార్గం. జిల్లా అన్ని ఆఫీసులు తరలిపోతుంటే ఇక్కడున్న పాలక వర్గాలు చూస్తూ ఊరుకున్నాయి తప్ప తమ స్వార్థం కోసం, తమ పదవుల కోసం, తమ ఆంక్షల కోసం ఉన్న మార్కాపురాన్ని అత్యంత దయనీయ పరిస్థితిలో మారుతుంటూ చూస్తూ ఉన్నారు తప్ప ఏమాత్రం అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటంలే. ఇప్పటికే జేఏసీకి ఏర్పడి పెద్ద ఎత్తున పోరాడుతుంటే స్పందించకపోగా మేము డిగ్రీ కాలేజీ తెచ్చాము, మెడికల్ కాలేజీ తెచ్చామంటున్నారు. ఉన్న ఆఫీసులు పోతున్నాయా, అవన్నీ మెడికల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ వస్తాయో రావో, అవి కట్టే నాటికి మనం ఉంటామో ఉండమో, అసలు అవి వాటికి నిధులు వస్తాయో రావో, అప్పటికి మీ ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. కాబట్టి ఉన్న వాటిని కాపాడుకుందాం. అందరం రండి, మీరు మేము అందరం కలిసి పోరాడదాం. ఈరోజు పశ్చిమ ప్రాంతం అత్యంత వెనకబడ్డ ప్రజలు, వీళ్ళేమి నోరు లేదు అనే సాగుతో ఈరోజు తూర్పు ప్రాంత నాయకుల పెత్తనం హావా సాగుతుంది. అందులో భాగంగా ఈ ఆఫీసులను తరలిపోతున్న తూర్పు ప్రాంత నాయకులను ఎదిరించడం చేతగాలని మన పశ్చిమ ప్రాంతం పాలకులు నోరెత్తి అడగలేని పరిస్థితి. ఏమన్నా అడిగితే వాళ్ళ పదవులు మారిపోతావో, లేకుంటే రేపు మంత్రి పదవులు రావో అనే దుగ్మానం ఉన్నారు. కాబట్టి ఆ పెత్తనం బారి నుండి, తూర్పు ప్రాంతాల పెత్తనం నుండి మమ్మల్ని దూరం చేయండి. అయ్యా, మీ తోకలకు మేము ఉండలేము, ఇంతకాలం ఉన్నాము,
ఇంకా మా మీద భారం పెట్టి మమ్మల్ని లాడించాలని చూస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మేము కూడా తిరగబడాల్సింది వస్తుంది. ప్రజలే తిరగబడి అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుంది. కాబట్టి మీరు దయ ఉంచి మమ్మల్ని వదిలేసేయండి. ఎందుకంటే ఈ పార్టీకి వెనకబడ్డాము. మా ప్రాంతంలో ఈరోజు జిల్లా వస్తుందని, జిల్లా రాకపోరు, జిల్లా వస్తే ఏదో అంతో ఇంత అభివృద్ధి చెందా ఉన్నాము. కనీసం ఉన్న ఆఫీసులను ఉంచండి. కనీసం ఈ పార్టీకి ఉన్న ఆఫీసులు, ఈరోజు ఆఫీస్ ఈ ఆఫీసు లేకుంటే 100 కిలోమీటర్లు పోవాలా? ఈరోజు ఆఫీసులు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే జిల్లా ఆఫీసు పోవాలంటే మార్కాపురం ఉంది కాబట్టి ఈ అటు కందుకూరు నుంచి ఇటు కనిగిరి అన్ని ప్రాంతాలు ఇక్కడికి వస్తున్నారు. అదే లేకుంటే మా పుల్లల చెరువు నుంచి ఒంగోలు దాకా పోవాలా? అదే సమాచార శాఖ, రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అంటున్నారు, రేపు పొద్దున ఉన్న అన్ని రకాల ఆఫీసులు పోతాయి. కాబట్టి ఇది ఒక మార్కాపురం ఆఫీసులోనే వెళ్ళిపోతే భవిష్యత్తులో ఎడారి ప్రాంతం కన్నా దారుణంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మేలుకొని రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ అయితే మీద అన్ని రకాల పార్టీలను ఏకంగా నిలబడి మన ప్రాంతం, మన పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ పాటుపడాలి. దాని అందుకు జరిగే పోరాటంలో సిపిఎం ముందు భాగాన్ని ఉంటుందని మీరందరూ కలిసి రావాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం.